మోసపోయిన బాధితులందరికీ కూడా 2017 మార్చి 23న స్పష్టంగా చెప్పారు. ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు, మేము న్యాయం చేస్తామని చెప్పేసి. సంవత్సరం 7 నెలలు పూర్తయిపోయింది, కానీ ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. కానీ మోసపోయిన బాధితులు అన్యాయంగా బలైపోతున్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. హాయ్లాండ్ ఇప్పుడు మొన్నటి వరకేమో అగ్రిగోల్డ్ ఆస్తి అని చెప్పి చెప్పారు, కోర్టును కూడా పక్కదారి పట్టించారు. ఈరోజు ఉద్దేశపూర్వకంగా వెనకాల ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం లేకపోతే కొంతమంది పెద్దలు ఇది ఆయిల్ అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తి కాదని చెప్పేసి పక్కదోవ పట్టించడానికి మళ్ళీ కొత్త నాటకం. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మీ సిఐడి 4 సంవత్సరాల నుంచి దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది, మీరు ఎందుకు పసిగట్టలేకపోయారు ఈ ప్రాపర్టీ, హైలాండ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్ సంస్థదా లేకపోతే ప్రైవేట్ ఇతర వ్యక్తులదా అని చెప్పేసి ఎందుకు మీరు స్పష్టం చేయలేకపోయారు? ఈ రోజైతే కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ హైలాండ్ అగ్రిగోల్డ్కి సంబంధం లేదని చెప్పగానే లేదు అని చెప్పేసి మీరు ఎందుకు ఖండించలేదు? కోర్టులో కూడా మీరు అఫిడవిట్ ఎందుకు వేయలేదు? లేదు, మేము ఎంక్వైరీ చేశాము, ఇది అగ్రిగోల్డ్ అని చెప్పేసి ఎందుకు చెప్పలేదని చెప్పేసి అడుగుతావాను నేను. మీ సిఐడి ఎంక్వైరీ చిత్తశుద్ధిగా జరిగి ఉంటే ఈ పాటికి హైలాండ్ ఎవరిది అనేది ఒక స్పష్టమైన ఆధారాలతో సహా రెడీగా ఉండాల్సిన ప్రభుత్వం. ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇది అగ్రిగోల్డ్ కాదనంటే మరి కోర్టు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుందని చెప్పి వస్తే ఏ విధంగా ఎంక్వైరీ జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మేము ఇప్పటికైనా సరే అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక కేసుల్లో కోర్టుల ఆధ్వర్యంలో కోర్టుల పర్యవేక్షణలో ఏ విధంగా అయితే ఎంక్వైరీ జరుగుతుందో అదేవిధంగా కోర్టుల పర్యవేక్షణలో సిబిఐతో కానీ ఏ ఇండిపెండెంట్ ఏజెన్సీతో అయినా సరే ఎంక్వైరీ చేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీంట్లో ప్రభుత్వం యొక్క తీరు కానివ్వండి, ప్రతిసారి తప్పుదోవ పట్టిస్తానికి మరి తెర వెనుక వ్యక్తులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తుల భాగోతం కానివ్వండి, అసలు ఆ వ్యక్తులు ఎవరు దీన్ని పక్కదారి పట్టిస్తానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరో దీన్ని కూడా కనిపెట్టడానికి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఎవరు మాట్లాడినా కూడా ప్రభుత్వాన్ని ఏదో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏపీకి వ్యతిరేకంగా చేస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటే ఏపీలో ఉన్న 5 కోట్ల మందిని అవినీతి పరులు అన్నట్టు చిత్రిస్తానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఏ విధంగా అయితే భక్తి దేవుడు పేరు మీద దొంగ బాబాలు దోచుకుంటా ఉన్నారో అమాయకుల్ని, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీ మీద ఈ ప్రజలకి ఉన్న ప్రేమను అడ్డుగా పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. కేంద్ర ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద ఏదైనా ఎంక్వైరీ వేసినా, లేదు ఏదైనా లెటర్ రాసినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నించినా, లేదు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినా, లేదు ఇతర ప్రతిపక్షాల కమ్యూనిస్టులు కానీ ఎవరైనా సరే ప్రశ్నిస్తే, జనసేన ప్రశ్నించినా, ఏదో ఏపీ 5 కోట్ల మందిని ప్రశ్నిస్తున్నారు, ఏపీ 5 కోట్ల మంది ప్రజల్ని అవమానిస్తున్నారు అనే విధంగా చిత్రీకరించి పబ్బం గడుపుకోవడానికి డ్రామాలు వేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. నేను అడుగుతా ఉన్నా నిన్న ఇద్దరు సిఎస్లు చీఫ్ సెక్రటరీలు బాధ్యత కలిగిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి చెందిన సీనియర్ మోస్ట్ అధికారులు వాళ్ళు మాట్లాడిన దానికి దమ్ముంటే ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలా, లేదు దమ్ముంటే వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని కనుక మీకు నమ్మకం ఉంటే, లేదు మీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద లేకపోతే విధానాల మీద మీకు నమ్మకం ఉంటే ఒక ముఖ్యమంత్రిలో ఒక ఆర్థిక మంత్రిలో రెస్పాండ్ కావాలి సిఎస్ గారు ఇచ్చిన మాజీ సిఎస్లు ఇచ్చిన వాటి మీద. కానీ కొంతమంది చెంచాగాలను పెట్టుకుని చిప్పు లేదు, వాళ్ళకి చిప్పు ఉందో లేదు తెలియదు కానీ వీళ్ళ మెదడులో గుజ్జు లేదని చెప్పేసి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను.